నిసర్గదత్త మహారాజ్ స్పృహ బీజాలు నేను ఉన్నాను మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చింది నేనే మిమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నది నేనే అనేది తలుపు దాని వద్దే ఉండండి ఇది తెరచి ఉన్నది నేను ఉన్నాను అనే భావన చాలా స్పష్టంగా మీరు ఈ ప్రపంచంలోనికి వచ్చిన ప్రవేశ ద్వారం లేదా ద్వారం వల్ల అర్హత పొందుతుంది మరియు తద్వారా అది బయటకు వెళ్ళే మార్గం కూడా అర్హత పొందుతుంది మరియు వేరే మార్గం లేదు దాని వద్ద ఉండండి మరియు ఈ తలుపు ఎప్పుడు తెరిచి ఉంటుందని మీరు చూస్తారు అది ఎప్పుడు మూసివేయబడలేదు మీరు నేను ఉన్నాను అనే దానిలో ఎక్కువ కాలం ఉండకపోతే మీరు ఈ వాస్తవాన్ని తెలుసుకోలేరు నేను ఉన్నాను అనేది మీ వాస్తవ స్థితిపై ఆకస్మికంగా కనిపిస్తుంది అది మాట లేనిది మరియు దాటి వెళ్ళటానికి ఉపయోగించవచ్చును ఈ భావం మీ ఇష్టం లేకుండానే మీ పైకి వచ్చింది అది దానంతట అదే వచ్చింది మరియు అది వచ్చినప్పుడు అక్కడ ఏ పదాలు ఉన్నాయో అనే ప్రశ్నే లేదు మాట లేనప్పటికీ మీరు నిశితంగా గమనిస్తే ఈ నేనే అన్న భావన పట్టుకోగలదు మరియు అది మీ నిజమైన స్థితిని దాటి వెళ్ళటానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అమరత్వం అనేది నేను అనే భావన నుండి విముక్తి ఆ స్వేచ్ఛ నేను అనే అర్థంలో ఉండటమే ఇది సరళమైనది దాని పచ్చిగా ఉంటుంది అయినప్పటికీ అది పనిచేస్తుంది నేను ఉన్నాను అనే భావన పుట్టుకతోనే నిద్రాణమై ఉంటుంది అది మూడు సంవత్సరాల వయసులో స్వయం చాలకంగా కనిపిస్తుంది ఇది శరీరం లేదా ఆహార శరీరాన్ని రూపొందించే ఐదు మూలకాల యొక్క సారాంశం శరీరం ఒక పరిమితి మరియు నేను శరీరంతో తనను తాను గుర్తు గుర్తుంచుకున్నంత కాలం స్వేచ్ఛకు అవకాశం లేదు మరియు మరణం ఖచ్చితంగా ఉంటుంది నేను ఉన్నాను అనే దాని నుండి విముక్తి పొందినప్పుడే శాశ్వతత్వం లేదా అమరత్వం సాధ్యమవుతుంది ఈ స్వాతంత్రం పొందాలంటే మీరు నేను ఉన్నాను తర్వాత ఉండాలి అని అర్థం చేసుకోవాలి దానిలో ఉండి దానిని అధిగమించాలి అందుబాటులో ఉన్న అపారమైన ఆధ్యాత్మిక సాహిత్యాన్ని బట్టి చూస్తే నేను ఉన్నాను అనే దానిని అర్థం చేసుకోవడం కట్టుబడి ఉండడం మరియు అతీతం చేయడం చాలా సరళమైన మరియు క్రూరమైన సాధన లేదా సాధనగా కనిపిస్తున్నప్పటికీ అది పనిచేస్తుంది